విజయనగరం జిల్లాలో వైసీపీ జిల్లా కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చింది ఇక గత ప్రభుత్వ హయాంలో ఉడా అనుమతి లేకుండా వైసీపీ పార్టీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లుగా అధికారులు నోటీసుల్లో వెల్లడించారు అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా భద్రతా ప్రమాణాలు పాటించకుండా భవనాలను నిర్మిస్తున్నట్లుగా వెల్లడించారు వెంటనే భవన నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించారు ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా అక్రమ నిర్మాణాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు విజయనగరం టౌన్లో నిర్మిస్తున్న వైసీపీ పార్టీ కార్యాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం పార్టీ కార్యాలయంలో ఇప్పటికైతే నిర్మాణ పనులైతే తాత్కాలికంగా నిలిపివేయబడింది అయితే ఇప్పటివరకు ఎకరా స్థలంలో ఈ విజయనగరం పట్టణం కానుకొని విజయనగరం రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న జమునారాయణపురం వద్ద ఈ నిర్మిస్తున్న ఈ ఎకరా స్థలంలో నిర్మిస్తున్న వైసీపీ పార్టీ కార్యాలయం అయితే ఎనభై శాతం మాత్రం ఇప్పటికే పనులు పూర్తయ్యాయి మరికొద్ది రోజులు మిగతా ఇరవై శాతం కూడా పూర్తి చేసి విద్యుత్ పనులు వాటర్ ఇటువంటి పనులు మాత్రం మిగిలి ఉన్నాయి కొన్నింటికి ఇచ్చేసిన పరిస్థితి ఉంది ఈ కార్యాలయం అయితే పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం ఇరవై నాలుగులో కూడా అధికారంలోకి వస్తుందని ఒక ప్రతితో వాటి అన్నింటికి కూడా సంసిద్ధంగా సర్వేగంతో పనులు చేపట్టిన పరిస్థితి ఉంది అయితే తాతకాల ఏదైతే ప్రభుత్వం మారడంతో వీటిపైన దృష్టి సారించారు వీటికి స్థలాలు కూడా అక్రమ మార్గంలో వచ్చాయి ఇవి ఏది కూడా ప్రభుత్వం కూడా నిర్దేశించిన ప్రాంతంలో చాలా తక్కువ లీజుకి తీసుకున్నారని చెప్పి ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించడంతో వీటిపైన ఆరా తీయాలని చెప్పి జిల్లా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో దీనిపైన పూర్తిస్థాయిలో ఆధారాలు ఇచ్చేసింది కొన్ని చోట్ల కనీసం ఎప్రూవల్ కూడా ఇవ్వకుండా వాటి నిర్మాణాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది అదే కోణంలో విజయనగరం పట్టణంలో నిర్మిస్తున్న ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంకైతే జిల్లా కార్యాలయంకైతే అనుమతులు లేవని చెప్పి కూడా ఎప్రూవల్ రాకుండా నిర్మాణాలు చేస్తున్నారు వాటిని వెంటనే నిలుపుదల చేయాలి అంతేకాకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు వీటి వివరాలు మాత్రం ఏడు రోజులు లేకపోతే తగు చర్యలు తీసుకుంటా చెప్పి నోటీసులు కూడా అధికారులు ఇవ్వడం జరిగింది అయితే చూసుకోవచ్చు పార్టీ కార్యాలయంతో కార్యాలయం అయితే ఒక ఇంద్రభవనం తలపించేలా ఉంది ఈ కార్టీ ఇది పూర్తయితే ఒక ఇంద్రభవనం తలపించేలా పార్టీ కార్యాలయానికి వచ్చామంటే ఒక పార్టీ కార్యకర్తలకు ఒక ఎంతో ఉత్సాహంగా ఉండే విధంగా అయితే నిర్మాణాలు చేపట్టారు పార్టీకి ఏదైతే పార్టీ కార్యత కార్యకర్తలతో సహా సమావేశం అందిడంతో పాటు ముఖ్య నేతలతో ముఖ్య నేతలతో ఇంపార్టెంట్ ప్రజాప్రతినిధులు మాట్లాడుకునేందుకు వేరు వేరు గదులు కూడా ఏర్పాటు చేయడం దీంతో పాటుగా ఏదైతే జిల్లాలో ముఖ్య నేతలంతా కూడా ఒక దగ్గర సమావేశం కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఒక ప్రత్యేక భవనం గది కూడా ప్రత్యేకంగా హాల్ కూడా నిర్మాణం జరిగింది ఇటు పబ్లిక్తో కూడా ఒక హాల్ పెద్ద హాల్ కూడా నిర్మాణం అయితే చేస్తూ చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఇది చూసుకుంటే మొత్తంగా ఒక ఇంద్రభవనంలా దీనిలో ఏదైతే పార్టీ ముఖ్య నేతలంతా వచ్చి ఎవరికి వారి ఛాంబర్ ఉండే విధంగా వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేసుకునే విధంగా కూడా ఛాంబర్లు ఏర్పాటు చేశారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడికి పనులు చేసి రానున్న అయితే ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో అధికారంకి వస్తామనే వైసీపీ ప్రభుత్వం అయితే దీన్ని అత్యాధునికంగా మరింత ఉన్నత వసతుతో కూడి ఇదైతే పూర్తి చేసి కార్యాలయం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చేయాలని కనుకుంది అయితే ప్రభుత్వం మారడంతో వీటన్నిటిని కూడా పనులపై దృష్టి సారించి ఇటు అనుమతులు లేకుండా నిర్మించిన ఒక కట్టడాలపై వెంటనే తగు చర్యలు తీసుకునే విధంగా చర్యలు అయితే చేయడంతో ఇవి ఎక్కడికక్కడ ఏదైతే చూసుకోవచ్చు విజయనగరం పట్టణంతో పాటు అటు పార్వతీపురం ఇటు శ్రీకాకుళం ఈ మొత్తం మూడు చోట్ల కూడా పనులైతే నిలుపు నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది వాటి అన్నిటి కూడా ఇప్రూవ్లు లేకుండా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని చెప్పి అధికారులు అయితే గుర్తించడం జరిగింది వీటన్నిటికి కూడా నోటీసులు అంచి అందించి చేయడం జరిగింది అయితే చూసుకోవచ్చు శ్రీ విజయనగరం చూసుకుంటే ఎకరా స్థలంలో ఉంటే ఏదైతే ఒక ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారో అక్కడ కూడా ప్రభుత్వ భూమి కూడా గుర్తించి వాటిని లీజ్ లీ లీ లీజు ప్రాతిపదికన తీసుకొని కడుతున్నట్లుగా గుర్తించడం జరిగింది వాటి అప్రూవల్ కూడా ఇచ్చింది పూర్తి స్థాయిలో రాలేదని ఒక దీంతో దీంతోపాటుగా శ్రీకాకుళంలో కూడా పెద్దపూట సమీపంలో ఎకరా ఇరవై ఇరవై ఎనిమిది సెంటుల్లో కూడా ఇదే పరిస్థితి నిర్మించడం జరిగింది వాటిని కూడా ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు గుర్తించి వాటితో అనుమతులు రాకుండా నిర్మాణాలు చేస్తారు వాటికి కూడా అక్రమంలో నిర్మాణాలు అయితే చేస్తున్నారు కాబట్టి వాటిని నిలుపుదల చేయాలి చెప్పి వీటన్నిటిలో కూడా నోటీసులు అయితే అందించడం జరిగేది ఇది వైసీపీ కార్యాలయంపై తాజా సమాచారం కెమెరా పర్సన్ కిషోర్తో నరసింహ బీఆర్కే న్యూస్ విజయనగరం